ఐపీఎల్ లీగ్ 2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం క్వాలిఫయర్ 2 మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్ ఈసారి మాత్రం ఫైనల్కు వెళ్లే అవకాశాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో ఉంది. చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడంతో అనూహ్యంగా ప్లేఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్లోనూ గెలిచిన లీగ్ చరిత్రలో 7వ సారి ఫైనల్కు అర్హత సాధించాలని ముంబై భావిస్తుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముంబై బ్యాటర్లు సైతం భారీ స్కోర్ చేస్తున్నారు. దీంతో గుజరాత్ బౌలర్లు ముంబై బ్యాటర్ల మధ్య సమరం ఈ మ్యాచ్ను అభివర్ణించవచ్చు. లీగ్ దశలో సూపర్ ఫామ్ కొనసాగించిన గుజరాత్ టైటన్స్ క్వాలిఫయర్ 1లో తేలిపోయింది. చేజింగ్లో మంచి రికార్డు ఉన్న హార్దిక్ సేనా 173 లక్ష్యాన్ని ఛేదిస్తుందనే అందరూ భావించారు. కానీ బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. గత మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే సంకల్పంతో గుజరాత్ బరిలో దిగొంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించాలని యాజమాన్యం కోరుకుంటుంది. అయితే మిగతా బ్యాటర్ల నుంచి గిల్కు సహకారం లేకపోవడం ఇబ్బందిగా మారింది. హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. పేసర్ మహమ్మద్ షఫీ, ఆఫ్ఘన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్తో కూడిన గుజరాత్ బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీసిన షమీ పర్పుల్ క్యాప్ రేస్లో ముందంజలో ఉన్నాడు. రషీద్ 25 వికెట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్ తొలి అర్ధభాగంలో ఆశించిన మేర రాణించని ముంబై ఇండియన్స్ క్రమంగా బలం పుంజుకుంది. కీలక సమయాల్లో రాణిస్తూ ప్లేఆఫ్ చేరింది. కామరూన్ గ్రీన్, తిలక్ వర్మ, నేహల్ వదేరా, ఫేషర్ ఆకాశ్ మద్వాల్ సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్తో కూడిన టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, బోఫ్రా ఆర్చర్ వంటి ప్రధాన బౌలర్ లేకున్నా మిగతా బౌలర్లు వారు లేని లోటు తెలియనీయడం లేదు. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో గుజరాత్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలుపొందాయి.